హరారేలో మన టీమిండియా విజయ పరంపర కొనసాగుతుంది. జింబాబ్వేతో జరిగిన 3 T20 మ్యాచ్లో మన వాళ్ళు 23 పరుగుల తేడాతో గెలిచి ఈ సిరీస్లో 2-1 లీడ్లోకి వెళ్లారు. ఈ మ్యాచ్లో అయితే మరోసారి మన టీమిండియా మంచి ఆల్రౌండ్స్ చూపించింది. బట్ గత మ్యాచ్తో పోల్చుకుంటే ఈరోజు ఒప్పనెంట్ టీం చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ వాళ్ళ బ్యాటింగ్ ఈ మ్యాచ్లో చాలా ఇంప్రూవ్ అయింది. జింబాబ్వే వాళ్ళు 40 పరుగుల్లోపై 5 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత కోలుకుని 150 కంటే ఎక్కువ పరుగులు కొట్టగలిగారు. సో పర్సీ మ్యాచ్ అయితే మరీ వన్ సైడెడ్గా జరగలేదు. ఆపోనెంట్ టీం దగ్గర నుండి చాలా మంచి కాంపిటీషన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ జింబాబ్వే టీం కనుక ఫీల్డింగ్లో మిస్టేక్స్ చేయకుండా ఉండుంటే ఈ మ్యాచ్ ఇంకా క్లోజ్గా వెళ్లేదు. సో ఈ 3 మ్యాచ్లో కూడా అగైన్ మన టీమిండియా క్యాప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అండ్ మన టీంలో చేంజెస్ తీసుకుంటే అనుకున్నట్టే జరిగింది. ఎస్ఎస్వి జైస్వాల్, శివం దుబే మరియు సంజు శాంసన్ వీళ్ళ ముగ్గురు కూడా టీంలోకి వచ్చారు. అయితే వీళ్ళతో పాటు మరి ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటంటే పేస్ బౌలర్స్ యొక్క రొటేషన్. ఈ మ్యాచ్లో అయితే ముఖేష్ కుమార్ను పక్కన పెట్టి అతని ప్లేస్లో ఖలీల్ అహ్మద్ను తీసుకున్నారు. బట్ ఎనివే మన వాళ్ళు టీంలో చేసిన మార్పులు పక్కన పెడితే బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పులు మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ సెంచరీ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో అతను ఓపెనర్గా పంపలేదు. శుభ్మన్ గిల్ మరియు యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేశారు. సో వీళ్ళ కాంబినేషన్ అయితే మన టీమిండియాకు చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ 4 అవర్స్లో ఉతికి ఆరేశారు. బట్ తర్వాత చూసుకుంటే మన టీమిండియా ఇన్నింగ్స్ చాలా స్లో అయిపోయింది. మెయిన్లీ మిడిల్ అవర్స్లో జింబాబ్వే బౌలర్స్ చాలా బాగా కంబ్యాక్ చేశారు. సో కనుక టైంలో జైస్వాల్ మరియు గిల్ కలిసి బ్యాటింగ్ చేస్తుంటే ఈజీగా 200+ స్కోర్ వస్తుంది అనుకున్నాం. బట్ బాల్ కొంచెం ఓల్డ్ అయిన తర్వాత పిచ్ బ్యాటింగ్ చేయడానికి కొంతవరకు డిఫికల్ట్గా మారింది. బట్ లాస్ట్ T20 మ్యాచ్లో చూసుకుంటే దీనికి క్వైట్ ఆపోజిట్. క్రీజ్లో సెట్ అయిన తర్వాత బ్యాట్స్మెన్ భారీ షాట్లు ఆడారు. బట్ ఈ మ్యాచ్లో క్వైట్ డిఫరెంట్. బాల్ బ్యాట్ మీద కానీ ఈజీగా రాలేదు, ఎస్పెషల్లీ ఓల్డ్ అయ్యే కొద్దీ. అండ్ ఆల్సో పాపులర్ ఇనిషియల్గా చూసుకుంటే జింబాబ్వే టీం యొక్క ఫీల్డింగ్ బాగాలేదు, అలాగే బౌలింగ్ కూడా అస్సలు బాగోలేదు. దీనివల్ల ఫస్ట్ 4 అవర్స్లో ఆ టీం భారీగా రన్ సమర్పించుకుంది. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం చాలా మంచి కంబ్యాక్ చేశారు. మీలో కనుక టైంలో 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన జైస్వాల్ చివరికి 27 బంతులు 36 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అండ్ గిల్ చూసుకునే మ్యాచ్లో మోస్ట్లో క్యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్గా 49 బంతుల్లో 66 పరుగులు చేశాడు. సో గిల్ ఆడిన ఇన్నింగ్స్ అయితే చాలా వరకు అతని కంఫర్ట్ జోన్లోనే కనిపించింది. ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా పిచ్కి తగ్గట్టు బాగానే బ్యాటింగ్ చేశాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే మన టీమిండియాకి చేతిలో చాలా వికెట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ మన వాళ్ళకంత మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత రిస్క్ తీసుకోకపోవడం నాకు కొంతవరకు వింతగా అనిపించింది. అదే నార్మల్గా చూసుకుంటే మన వాళ్ళు ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మరింత వేగంగా బ్యాటింగ్ చేస్తారు. కానీ మ్యాచ్లో మాత్రం ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మన వాళ్ళు చాలా వరకు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు అభిషేక్ శర్మను 3 పంపడం చాలా వరకు బ్యాక్ ఫెయిర్ అయింది. సో ఈ మ్యాచ్లో జైస్వాల్ను ఓపెనర్గా ఫిక్స్ చేసుకుంటే 2 అభిషేక్ శర్మను ఆడించుంటే బాగుండేది. ఎందుకంటే అతను లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి 47 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. బట్ ఇప్పుడు సడన్గా అతను బ్యాటింగ్ ఆర్డర్లో డీమోట్ చేయడం అంత మంచిగా అనిపించలేదు. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ ఒక పవర్ ప్లే స్పెషలిస్ట్. సో క్యాప్టెన్గా గిల్ ఈ మ్యాచ్లో తన ఓపెనింగ్ పొజిషన్ సాక్రిఫైస్ చేసి అభిషేక్ శర్మకి ఇచ్చుంటే బాగుండేదని చెప్పి నా ఉద్దేశం. బట్ ఎనీహౌ మనమైతే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి, మన వాళ్ళు ప్రజెంట్ T20 ఫార్మాట్లో ఫ్రంట్ చాయిస్ ఓపెనర్స్గా జైస్వాల్ మరియు గిల్నే కన్సిడర్ చేస్తున్నారు. వీళ్ళ తర్వాత ఉండబోయే ఓపెనర్స్ అందరూ కూడా మాక్సిమం బ్యాకప్ ప్లేయర్స్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ ఒక ఎండ్లో శుభ్మన్ గిల్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మన టీమిండియాకు మంచి స్కోర్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ గైక్వాడ్ యొక్క బ్యాటింగ్. సో అతనైతే తన ఫామ్ను ఈ మ్యాచ్లో కూడా క్యారీ చేశాడు. మెయిన్ అభిషేక్ అవుట్ అయిన తర్వాత అతను 4 బ్యాటింగ్ వచ్చి కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. సో గైక్వాడ్ అయితే బ్యాటింగ్ చేయడానికి కాస్త డిఫికల్ట్గా ఉన్న పిచ్ మీద 28 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. మెయిన్లీ నాకు గైక్వాడ్ బ్యాటింగ్లో అతను గేర్లు మార్చే విధానం బాగా నచ్చుతుంది. ఏ బౌలర్ని ఏ ఓవర్లో టార్గెట్ చేసుకోవాలనేది మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ అలాంటి స్కిల్ మనం ఎక్కువగా విరాట్ కోహ్లీ దగ్గర నుండి చూసేవాళ్ళం. సో గైక్వాడ్ అయితే నన్ను ఓపెనర్గా మాత్రమే కాదు ఎక్కడ బ్యాటింగ్ పంపినా కూడా రన్స్ కొడతానని చెప్పి సిరీస్ ద్వారా ప్రూవ్ చేసుకుంటున్నాడు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు అతను గేమ్ అప్రోచ్ మరి గేమ్ అవేర్నెస్ చాలా వరకు విరాట్ కోహ్లీని పోలి ఉంది. సో హోప్ ఫ్యూచర్లో మన వాళ్ళు గైక్వాడ్ 3 కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ చేయాలి కూడా, ఎందుకంటే మనకు ఓపెనింగ్ విషయంలో చాలా కాంపిటీషన్ ఉంది. ఆల్మోస్ట్ 6 ప్లేయర్స్ మధ్య ఓపెనింగ్ స్పాట్స్ కోసం కాంపిటీషన్ ఉంది. సో ఇలాంటి కాంపిటీషన్ ఉన్నప్పుడు చాలా వరకు టాలెంట్ వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో మన వాళ్ళు గైక్వాడ్ లాంటి ప్లేయర్ని 3 కంటిన్యూ చేసి అతనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎనివే గిల్ మరి గైక్వాడ్ మధ్య పార్ట్నర్షిప్ అయితే చాలా బాగా సెట్ అయింది. వీళ్ళిద్దరు కలిసి 3 44 బంతుల్లోనే 72 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల మన టీమిండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళింది. బట్ సర్ప్రైజింగ్లీ చివరిలో 66 పరుగులు చేసిన గిల్ అవుట్ అయిపోయిన తర్వాత సంజు శాంసన్ బ్యాటింగ్కి పంపారు. సో నేనైతే ఇలాంటి టైంలో లాస్ట్ 2 అవర్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి రింకు సింగ్ను బ్యాటింగ్ పంపుతారేమనుకున్నా. కానీ మన వాళ్ళైతే తమ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకోలేదు, సంజు శాంసన్కు ఫినిషర్గా ఛాన్స్ ఇచ్చారు. అండ్ అతనైతే రీజనబుల్ 7 12 పరుగులు చేసినా అందులో ఒక బౌండరీ లక్కీగా వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అతను చివరిలో కొట్టిన 4 వల్లే మన టీమిండియా స్కోర్ 182 వరకు వెళ్ళింది. సో ఆబ్వియస్లీ వికెట్ మీద అయితే మన టీమిండియాకి ఇది చాలా వరకు మంచి స్కోర్. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్కి చాలా లక్ కలిసి వచ్చింది. అసలు జింబాబ్వే ప్లేయర్స్ ఎన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు, ఎన్ని మిస్ ఫీల్డ్స్ చేశారు, ఒకవేళ అవన్నీ కనుక ప్రాపర్గా జరుగుంటే మన టీమ్ స్కోర్ 160 లోపే ఆగిపోయేది.
ఈ మ్యాచ్ లో జింబాబే బౌలర్స్ ఫస్ట్ 4 ఓవర్స్ తప్పిస్తే తర్వాత చాలా మంచిగా బౌలింగ్ చేశారు, బట్ వాళ్ళ ఫీల్డింగ్ కంప్లీట్లీ దెబ్బేసింది. అదే వల్ల బౌలర్స్ కి తోటి ఫీల్డర్స్ కూడా మంచిగా ఆడుంటే పరిస్థితి వేరేలా ఉండేది. సో జింబాబే బౌలర్స్ లో అయితే ముదరబండి ది బెస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. 4 ఓవర్స్ లో 20 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్ లో అతను వేసిన బౌలింగ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అసలు ఎక్కడ కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్ కు ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ వాళ్ళ క్యాప్టెన్ సికిందర్ రాజా చూసుకున్న 4 ఓవర్స్ లో 24 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో గత మ్యాచ్తో పోల్చుకుంటే మ్యాచ్ లో జింబాబే టీం యొక్క బౌలింగ్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఒక 3-4 బిగ్ ఓవర్స్ తప్పిస్తే వాళ్ళు మన టీమిండియా బ్యాట్స్మెన్ బాగానే కంట్రోల్ చేశారు. బట్ చేసింగ్ విషయానికి వస్తే మాత్రం ఆ టీం మరోసారి ఇనిషియల్ గా కుప్ప కూలిపోయింది. వాళ్ళ టాప్ ఆర్డర్ మరోసారి ఫైర్ కాలేదు. ఈవెన్ ఈ మ్యాచ్ లో బ్రెయిన్ బెనెట్ లాంటి మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇనిషియల్ గా మన బౌలర్స్ అయితే పవర్ ప్లే లో జింబాబే టీం ని కంప్లీట్లీ షేక్ చేసి పాడేశారు. ఎస్పెషల్లీ ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. తనకి ఫస్ట్ మ్యాచ్ లో వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకున్నప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం చాలా మంచి కంబ్యాక్ చేశాడు. అలాగే తనతో పాటు మరేంటి లావేష్ ఖాన్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే జింబాబే టీం యొక్క టాప్ ఆర్డర్ ని డిస్మాంటిల్ చేసి పాడేశారు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే రవి బిష్ణు యొక్క క్యాచ్, నిజంగా పాయింట్ పొజిషన్ లో మైండ్ బ్లోయింగ్ క్యాచ్ పట్టాడు. అది కూడా ఎవరిది, ది డేంజరస్ బెనెట్దే. సో ఈ క్యాచ్ చూసినప్పుడు అయితే నాకు జాంటీ రోడ్స్ గుర్తొచ్చాడు. నిజంగా గాల్లో ఎగిరితే ఒక అన్బిలీవబుల్ క్యాచ్ తీసుకున్నాడు. సో మన బౌలింగ్ మరియు ఫీల్డింగ్ దెబ్బకైతే జింబాబే టీం పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. అండ్ ఆల్సో వాళ్ళ స్కోర్ చూసుకున్న కేవలం 37 రన్స్ మాత్రమే చేశారు. ఈవెన్ పవర్ ప్లే తర్వాత కూడా జింబాబే టీం యొక్క పతనం ఆగలేదు. వాళ్ళ క్యాప్టెన్ సికిందర్ రాజా 15 పరుగులు చేసినప్పటికీ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత వెంటనే అదే ఓవర్లో జొనార్దన్ క్యాంబెల్ కూడా 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. సో జింబాబే టీం కేవలం 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ స్కోర్ కార్డ్ చూసుకో వాళ్ళు ఈ మ్యాచ్ లో కూడా ఘోరంగా ఓడిపోతారు అనుకున్నాం. ఇన్ఫాక్ట్ 100 లోపు ఆల్అౌట్ అయిపోతారని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ జింబాబే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫైట్ బ్యాక్ చేశారు. వాళ్ళ బౌలర్స్ ఎలా అయితే కంబ్యాక్ చేశారో బ్యాట్స్మెన్ కూడా సేమ్ అదే విధంగా కంబ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ డియాన్ మేర్స్ మరియు మడాండే, వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. జింబాబే టీం కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఆదుకుని కేవలం 57 బంతుల్లోనే 77 పరుగులు యాడ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఒక టైంలో వాళ్ళు స్ట్రాంగ్ గా కంబ్యాక్ చేసి గేమ్ ను క్లోజ్ గా తీసుకెళ్లేలా కనిపించారు. బట్ ఎప్పుడైతే డెత్ ఓవర్ స్టార్ట్ అయ్యో ఆ తర్వాత మన వాళ్ళు జింబాబే బ్యాట్స్మెన్ కు ఛాన్స్ ఇవ్వలేదు. మెయిన్లీ క్యాప్టెన్ గా శుభ్మన్ గిల్ చాలా మంచి బౌలింగ్ చేంజెస్ చేశాడు. ఎస్పెషల్లీ 16 ఓవర్లో ఖలీల్ అహ్మద్ ను తీసుకురావడం ఒక గేమ్ చేంజింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు ఓవర్ వరకు చూసుకుంటే జింబాబే బ్యాట్స్మెన్ చాలా మంచి ఫ్లోలో ఉన్నారు. బట్ ఈ 16 ఓవర్లో ఖలీల్ అహ్మద్ బౌలింగ్ వచ్చి కేవలం 2 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఓవర్ లో డేంజరస్ గా బ్యాటింగ్ చేస్తున్న మడాండే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. దీంతో జింబాబే టీం యొక్క ఓటమి ఖాయమైపోయింది. అయితే లాస్ట్ 2 ఓవర్స్ లో మాత్రం జింబాబే బ్యాట్స్మెన్ క్రౌడ్ ను బాగా అలరించారు. మెయిలీ మస్కజ్జా ఒక 6 అండ్ 4 కొడితే మేయర్స్ కూడా ఒక 6 మరియు 2 4లు కొట్టాడు. దీంతో జింబాబే టీమ్ స్కోర్ 150 పరుగులు దాటేసింది. అలాగే మేయర్స్ చూసుకున్న 49 బంతులు 65 పరుగులతో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సో 39 పరుగులకి 5 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత జింబాబే టీం 119 పరుగులు యాడ్ చేయగలిగారు. అండ్ ఇప్పటి వరకు మన టీమిండియా మీద ఏ టీం కూడా అలా చేయలేదు. ఇక మన బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ అహ్మద్ స్పాట్ ఆన్, నిజంగా మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. ఇనిషియల్ గా మంచి బౌలింగ్ వేయడంతో పాటు డెత్ ఓవర్స్ లో కూడా అసలు ఎక్కడ రన్స్ ఇవ్వలేదు. సో అతనైతే ఓవరాల్ గా 4 ఓవర్స్ లో 15 రన్స్ మాత్రమే ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ మాత్రం వాషింగ్టన్ సుందర్దే. నిజంగా అతను మన టీమిండియాకు క్రూషియల్ టైమ్స్ లో బ్రేక్ త్రూ అందించాడు. మెయిన్లీ పవర్ ప్లే అయిపోయిన తర్వాత 1 ఓవర్లో 2 వికెట్లు తీయడం జింబాబే టీం ను బ్యాక్ ఫుట్ మీద పెట్టింది. అలాగే లాస్ట్ లో 17 ఓవర్లో చూసుకుంటే పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేస్తూ మడాండే వికెట్ తీసుకున్నాడు. సో సుందర్ అయితే చాలా క్రూషియల్ టైమ్స్ లో వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఓవరాల్ చూసుకున్న అతను 4 ఓవర్స్లో 15 రన్స్ మాత్రం ఇచ్చాడు. దీంతో సుందర్కి మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక వీళ్ళతో పాటు ఆవేశ్ ఖాన్ కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు. బట్ చివరిలోనే కొన్ని ఎక్కువగా రన్స్ ఇచ్చాడు. అయితే మిగతా బౌలర్స్ లో రవి బిష్ణు మ్యాచ్ లో అంత ఎఫెక్టివ్ గా కనిపించలేదు. అలాగే మరోసారి 5th బౌలింగ్ ఆప్షన్ మన టీమిండియాకి వీక్లింగ్ గా తయారైంది. బోత్ అభిషేక్ శర్మ మరియు దూబే ఇద్దరు కూడా ఎక్కువ రన్స్కి వెళ్లారు. ఈ మ్యాచ్ లో మన టీమిండియా గెలిచారు కానీ అంత కమాండింగ్ వేలో గెలవలేకపోయారు. మెయిన్లీ జింబాబే టీం యొక్క ఫీల్డింగ్ మిస్టేక్స్ మన టీమిండియాకి చాలా కలిసి వచ్చాయి, లేకపోతే ఈ మ్యాచ్ చాలా క్లోజ్ గా వెళ్ళి ఉండేది.